మగువా అందం. ఇలా చేస్తే మోచేతులు నలుపు తగ్గిపోతుంది. చాలామందికి చర్మం మొత్తం అందంగా మెరుస్తూ ఉంటుంది. చేతులు కూడా చక్కగా నీట్గా ఉంటాయి. కానీ మోచేతులు వచ్చేసరికి నల్లగా కనిపిస్తూ అందవిహీనంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ సమస్యని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి. అమ్మాయిలు అంటేనే అందం. ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మరింత అందంగా కనిపిస్తారు. గోటి దగ్గర నుంచి ముఖం వరకు, ప్రతి ఒక్క అంశం వరకు, ఇలా ప్రతి విషయంలోనూ ఎన్ని పాటిస్తే అంత అందంగా ఉంటారు. అందుకే బ్యూటీ పార్లర్స్ ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్కి ఇప్పుడు మంచి బిజినెస్ అని చెప్పవచ్చు. అందంగా కనిపించడం అంటే కేవలం ముఖంపైన శ్రద్ధ చూపిస్తే సరిపోదు. కానీ చాలామంది ముఖంపైనే శ్రద్ధ తీసుకుంటారు. చిన్న మొటిమ వచ్చినా తట్టుకోలేరు. అది తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మరి ఇక మిగతా విషయాలన్నింటికీ వస్తే వాటి గురించి శ్రద్ధ తక్కువగా తీసుకుంటారనే చెప్పాలి. చేతుల విషయంలోనూ కూడా అంతే. అందుకే కొంతమంది చేతులు అందవిహీనంగా కనిపిస్తాయి. ఇక మోచేతుల విషయానికొస్తే అవి కూడా అంతే అందవిహీనంగా మారతాయి. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. శనగపిండితో మోచేతులని ముందుగా క్లీన్ చేస్తూ ఉండాలి, స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇందుకు శనగపిండి బాగా పనిచేస్తుంది. అది ఎలా చెయ్యాలంటే కొద్దిగా శనగపిండి తీసుకుని అందులో పెరుగు కలిపి పేస్టులా చేయాలి. దీనిని ముందుగా మోచేతులకు అప్లై చేయాలి. కాస్త ఆరాక నీటిని చల్లి స్క్రబ్లా చేస్తూ క్లీన్ చేయాలి. ఇలా రోజుకి 2-3 సార్లు చేస్తూ ఉండాలి కొబ్బరి నూనెతో. అదేవిధంగా కొబ్బరి నూనె, నిమ్మరసం కూడా బాగా పనిచేస్తాయి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని దానిని గోరువెచ్చగా చేయాలి. ఇందులో నిమ్మరసం కలపాలి. దీనిని మోచేతులపై రాయాలి. ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు కొబ్బరి నూనెలో కొద్దిగా కాఫీ పౌడర్ రాసి మసాజ్ చేసి క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మోచేతుల్లో నలుపుదనం తగ్గి అందంగా కనిపిస్తాయి. ఆలుగడ్డలో కూడా ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. దీని రసం రాయడం వల్ల మోచేతులు తెల్లగా ఉంటాయి. ఇందుకోసం ఆలుగడ్డలని రసంలా చేయాలి. మోచేతులపై ఈ రసాన్ని వ్రాయాలి. దీనివల్ల మోచేతులపై నలుపు తగ్గి అందంగా కనిపిస్తాయి. ఎలోవీరాలో కూడా చక్కని గుణాలు ఉంటాయి. ఇది చర్మానికి ఎంతగానో మేలు చేస్తుంది. కాబట్టి దీనిని ఉపయోగించి మోచేతులు నలుపుదనాన్ని పోగొట్టుకోవచ్చు. అందుకోసం ఎలోవీరా జెల్ని మోచేతులపై రాయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి అలా చేయండి. టమాటాల్లోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇవి మంచి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తాయి. అందుకోసం టమాటా రసాన్ని మోచేతులపై రాసి ఆరిన తరువాత నీటితో కడిగివేయాలి. ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు మోచేతులపై నలుపు తగ్గుతుంది. కాబట్టి అలా చేస్తూ ఉండండి. ఖరీదైన క్రీమ్స్ కంటే ఇలాంటి చిట్కాలు చక్కని ఫలితం చూపిస్తాయి. కాబట్టి వీటిని ఉపయోగించి మీరు సమస్యని తగ్గించుకోవచ్చు. మరో ముఖ్య విషయం ఏమిటంటే వీటన్నిటినీ మోకాలి నలుపుదనాన్ని కూడా తగ్గించుకునేందుకు వాడొచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చూశారు కదా, ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం చూస్తూనే ఉండండి మీ దిశ టీవీ తెలుగు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశ టీవీ తెలుగు.